చిన్నా పెద్ద పేద ధనిక అన్న తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి చేసుకునే ఏకైక హిందూ పండుగ వినాయక చవితి. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ నిబంధనల కారణంగా ఉత్సవాలకు బ్రేక్ పడినా ఈ ఏడు కోవిడ్ కేసులు తగ్గుతుండటంతో ప్రభుత్వాలు గణేష్ నవరాత్రులకు అనుమతిని ఇవ్వడంతో పెద్ద ఎత్తున గల్లీ గల్లీకో వినాయకుడు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లోని చందానగర్ లో ఉన్నాం. చందానగర్ హుడా కాలనీలో సుమారు 25 సంవత్సరాలుగా హుడా కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ పేరుతో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నాతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులందరూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, సుమారు 25 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు గణేష్ నిమర్జన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, గణేష్ని పెడుతూ ఉన్నారు, మంచిగా నిమర్జనం చేస్తూ ఉన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే. దుర్గా నరేందర్ గారు ప్రతిరోజు మేము చూస్తూ ఉన్నాము, మేము లోకల్గా తిరుగుతాము, మీరు అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే మీ పేరు చెప్తే గణేష్ ఉత్సవాలే గుర్తొస్తాయి. సుమారు 25 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నారు, హిందూ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కోవిడ్ ఉన్నప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం? మొదటిగా టీవీ న్యూస్ 16 ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేము ఈ ఉత్సవాలు 1995 నుంచి మొదలు పెట్టాం. ప్రతి ఏడు ఘనంగా మేము ఇక్కడి నుంచి నిమజ్జన దగ్గర నుంచి అన్న సంతర్పణ ఇలాంటి ప్రతి కార్యక్రమము మేము ఎంతో వైభవంగా చేసేవాళ్ళం. లాస్ట్ ఇయర్ మాత్రమే ఈ కోవిడ్ కారణంగా పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళ వల్ల మేము ఈ ఒక్క ఇయర్ మాత్రమే చేయలేకపోయాము. ప్రతి ఏడు ఈ ఉత్సవం ఘనంగా 11 రోజులు, 9వ రోజు మనం అన్నదాన కార్యక్రమము, దాని తర్వాత చాలా సేవా కార్యక్రమాలు మేము ఈ వినాయకుడి ఉత్సవాలతో చేసేవాళ్ళం. ఆ తర్వాత మేము గణేష్ నిమజ్జనం సామూహికంగా ట్యాంక్ బండ్ వరకు వచ్చేవాళ్ళం. షేర్లింగంపల్లి నుంచి ట్యాంక్ బండ్ వరకు ఊరేగింపుగా మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ ఉత్సవంలో పాల్గొని ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనం చేసి వెనక్కి వచ్చేవాళ్ళం. ఇది మాకు చాలా గర్వంగా చెప్పుకుంటాము. మా వినాయకుడి దగ్గర మేము ప్రసాదాలు కానీ 9 రోజులు 9 రకాల ప్రసాదాలు, దేవుడికి నైవేద్యాలు, మీరు పూజా విధానాలు బా అంటే హుడా కాలనీ అంటే టక్కును గుర్తొచ్చేది హుడా కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ. మీ ఆధ్వర్యంలో సుమారు 25 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే గత 2 సంవత్సరాలుగా కొంత ఇబ్బందులు తలెత్తాయి, ఇప్పుడు ఏమైనా బాధగా అనిపించిందా? చాలా బాధపడ్డామండి. లాస్ట్ ఇయర్ చేయలేకపోయామని పోలీస్ వాళ్ళు బాగా అన్నీ కూడా మేము ఉట్టి వినాయకుడిని పెట్టి ఉట్టి ఒకరోజు పూజ చేసి చేస్తాము అని అనుకున్నాము. కానీ అనివార్య కారణాల వల్ల ఇక మనం కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలి కాబట్టి ఇవాళకి కూడా మేము ప్రసాదాలు అన్నీ కూడా అన్ని కేర్ తీసుకొని ప్రతి ఒక్కటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు వేర్ మాస్క్ బీ సేఫ్ అనే నివాదంతో అన్ని బ్యానర్స్ అన్నీ పెట్టి మేము ఇవాళ అన్నీ కవర్ చేసామండి. చాలా బాధ అనిపించింది, లాస్ట్ టైం కూడా ఇలా చేద్దామని అనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల మనం గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళలేం కాబట్టి ఒక మిస్ అయ్యాం. ఈసారి మాత్రం ప్రతిదీ కేర్ తీసుకొని ప్రతి మాస్క్కి అన్ని సూచికలు బోర్డు పెట్టి ప్రతి ఒక్కటి చేసాం. అయితే నాకు ఒక విషయాన్ని గమనించాలి, చాలా సంకల్పంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే గణేష్ ఉత్సవాలంటే ఖైరతాబాద్ గణేషుడు గుర్తొస్తాడు, పక్కన బాలపూర్లో గణేషుడు గుర్తొస్తాడు. కానీ చందానగర్ ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో హుడా కాలనీలో మాత్రం గణేష్ ఉత్సవాలంటే మీరే గుర్తొస్తున్నారు. ఎందుకు అంత దృఢ సంకల్పం మీకు ఎవ్రీ ఇయర్ గణేషుడితో మొదలు పెట్టాలి మీ కార్యక్రమాలను ఉంటుందా, ఎందుకోసం? మాకు ఇది ఒక భక్తి పారవశ్యం. ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఆగస్టు వచ్చింది అంటే వినాయకుడు మాకు నెల ముందు నుంచే లేపి నిద్ర తట్టి లేపినట్టు అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం ఎలా అంటే ఒక నెల ముందే గణేషుని దూల్పేట నుంచి బుక్ చేసుకోవడం కానీ మేమందరం వెళ్ళి చూసి ఎలా కలవైన వినాయకుడిని చూసుకొని మట్టి వినాయకుడు అని అలా అని ప్రమోట్ చేసినా కూడా మేము ఇది ఒక పెద్ద వినాయకుడు, ఒకటి ఒక కాలనీలో ఒకటి ఉండాలి, బాగుంటుంది, అందరు ఇక్కడికి రావచ్చు, మట్టి వినాయకులు ఇళ్లలో అందరం ప్రతిష్ఠితం, ఇక్కడ ఒకటి మాత్రం గర్వంగా పెద్దగా ఉంటే ఆ రేంజ్లో బాగుంటుంది అని మేము ఈ వినాయకుని చేస్తున్నాం. ప్రతి ఏడు మేము దూల్పేటకి వెళ్ళడం తీసుకురావడం కూడా ఒక పెద్ద ఉత్సవం లాగా, గణనాథుని ఒక కాలనీకి రంపిస్తున్నాము అంటే అది ఒక పెద్ద ఉత్సవం లాగా చేసుకుంటే తీసుకొని వస్తాము లారీలో. అది దింపడం కానీ ఆ క్రెయిన్లు కానీ ఇది కొంచెం మాకు చాలా డిఫికల్ట్ అయినా కానీ పెద్ద ఆనందంతో మాకు ఎక్కడ బాధ అనిపించకుండా ఎంత దూలిపెట్టి తిరగడం అంటేనే చూస్తూ ఉండాము. ఎన్నో ఎన్నో గల్లీలు, ఎన్నో రాత్రులు నడిచి 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 రాత్రి అంతా నడిచి కూడా తీసుకొని వచ్చేవాళ్ళం. అట్లా మా ఉత్సవ మెంబర్స్ అందరూ కూడా ఆనందంగా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు 95 నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు చాలామంది. ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఇప్పుడు ఎదిగి వాళ్ళకి కూడా మేము సూచికలు చూపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మా మార్గంలో నడుస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మేము అలాగే చూపించాం ఎలా చేయాలి, ఎలా నవరాత్రులు ఎలా చేయాలి, వినాయకుడు అంటే ఇది ఊరేగింపే కాకుండా అన్ని భక్తితో ఏ పూజ ఏ టైంకి జరగాలి, ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ప్రతి ఒక్కటి ఒక గుడిలాగా 11 రోజులు గుడిలాగా ఒక స్వచ్ఛంగా
చేసి క్లియర్ చేస్తున్నామండి. దుర్గా గారు, సందర్భం వచ్చింది కాబట్టి ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఏదైతే గణేష్ ఉత్సవాలు అంటే చాలా ఉత్సవ కమిటీలు పెద్దగా దేవుణ్ణి పెట్టేసి తూతు మంత్రంగా కార్యక్రమాలు చేసేస్తూ ఉంటారు, మీరు మాత్రం ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే హిందూ సాంప్రదాయాలను మర్చిపోతున్న ఈ తరుణంలో ఈ వినాయక చవితి ద్వారా హిందూ సాంప్రదాయాలను మరొకసారి మీలాంటి వాళ్ళందరూ గుర్తు చేస్తూ ఉన్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అవునండి, కంపల్సరీగా మనం చాలా అవసరం ఉంది. హిందూ సమాజం అందరించకుండా హిందువులు చాలా భక్తి పారసంలో ఉండాల్సిన సమయం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చాలా దేశాలు చూస్తున్నాము, వాళ్ళ వాళ్ళ కల్చర్ని ఎలా డెవలప్ చేసుకుంటాం. మనం హిందూ దేశం అయ్యండి, మనకే ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ ఇదొక పండుగ నా దగ్గర అందరూ అన్ని మతాల వాళ్ళు. ఇవాళ మేము షెడ్ ఇచ్చాము, ఈ డెకరేషన్ చేసిన అతను ఒక క్రిస్టియన్, అతనికి మేము 7 సంవత్సరాలు నుంచి ఆయన భక్తితో అన్నీ కూడా ఎలా కావాలో అలా చేసేవారు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు మిగతా కులాల వాళ్ళు ఉన్నారు. మా వినాయకుడు అంటే వాళ్ళు కూడా అదే భక్తితో వచ్చి చేసి పెట్టిన వాళ్ళు ఉన్నారండి. నాకు చాలా ఆనందం. చివరిగా మీ కమిటీ సభ్యులందరినీ మేము గత కొన్నేళ్ళుగా చూస్తున్నాం, చాలా యాక్టివ్ ఉంటారు. మొదటి రోజు దేవుణ్ణి తీసుకొచ్చి పెట్టేటప్పుడు ఎలా ఉంటారు, నిమజ్జనం అయిపోయే వరకు వాళ్ళందరూ చాలా అటెన్షన్గా ఉంటారు. వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు, ఏం చెప్పదలుచుకున్నారు? మా కార్యకర్తలు అందరూ భక్తితోనే వచ్చారండి. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, మార్నింగ్ వెళ్ళినా సాయంత్రం నైట్ డ్యూటీస్ చేసినా పొద్దున పూజకి సాయంత్రం పూజకి అటెండ్ అయ్యి మేము చూసుకోవడానికి ఇబ్బంది ఉన్నా ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకొని ఉండి అందరం కలిసి నిమజ్జనం రాజు పూజ రోజు అందరం అటెండ్ అవుతామండి. ఇక్కడ ఇది మాకు ఎప్పటి నుంచో వస్తున్నాను. అది ఇలా అందరూ జాబ్లు వచ్చినాయి, అందరూ ఉన్నారు, అందరూ అన్ని డిఫరెంట్, నేను ఒక మెడికల్ డిపార్ట్మెంట్, అట్లా అందరం డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్నాం. అందరం కూడా ఈ పూజ టైంలో ఈ వినాయక చవితికి మాత్రం అందరం కలుస్తాము, బాగా ఆనందంతో భక్తి శ్రద్ధలతో కంప్లీట్గా ఇది క్లియర్ చేసుకుంటూ ఉన్నాం. 11 రోజులు నిష్ఠగా ఉండి అన్ని ప్రోగ్రాంలు క్లియర్గా చేస్తాం. మనతో పాటు కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు, ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నడుస్తుందంటే వాళ్ళ సహకారంతోనే నడుస్తుంది అనుకోవచ్చు. అన్న ఏం చెప్తారు, ఎలా ఉంది 2 సంవత్సరాల తర్వాత గణేష్ ఉత్సవాలను మనం అందరి మధ్య జరుపుకుంటూ ఉన్నాం? నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఉండేది 10 సంవత్సరాలు. బేసిక్గా నా ఏజ్ 25 ఇయర్స్. సో 1 ఇయర్ నుంచి అన్నవారు నన్ను పిలుస్తాము, ఆ 1 ఇయర్ నుంచే నేను ఇక్కడ ఉంటాము. అన్నవారు చాలా క్లోజ్, ఆయన మాకు ఇచ్చిన సపోర్ట్ చాలా ఉంటుంది. ఎవ్రీ డే ఆయన మాకు గైడ్ చేస్తూనే ఉంటారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఏది స్టార్ట్ చేయాలి, ప్రసాదం ఏంటి, పంతులు ఏ టైంకి రావాలి, ఎవ్రీథింగ్ ఇన్ పాయింట్ టు పాయింట్ ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆయన షో చేసిన వేలోనే మేము మూవ్ అవుతాం. ఈ సంవత్సరం లడ్డూ వేలం కూడా చేస్తాము. లాస్ట్ ఇయర్ మా శ్రీనివాస్ తీసుకున్నాడు. సో వి ఎక్స్పీరియన్స్ ఎలా అంటే, లడ్డూ కొన్నవాళ్ళు వాళ్ళు ఒక 10 స్టెప్లు ఎదుగుతారు మా దగ్గర కొన్నోళ్ళు. నేను ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను, నేను ఫస్ట్ కొన్నాను. మా ఇంట్లో చాలా శుభాలైనాయి, నేను ఇల్లు కొన్నాను, మా సిస్టర్ మ్యారేజ్ అయింది, అన్నీ అయినాయి, నాకు జాబ్ వెల్ సెటిల్. అప్పుడు లడ్డు కొన్నప్పుడు అంత స్థాయిలో లేకున్నా ఇప్పుడు మాత్రం చాలా బాగున్నాము. సో నేను ఎప్పుడు కావాలన్నా లడ్డు కోసం కూడా మేము ఎప్పుడు ఎవరిని సపరేట్గా పిలిచింది ఉండదు, ఆటోమేటిక్గా వస్తారు, ఆటోమేటిక్గా తీసుకుంటారు. మా లడ్డు వాళ్ళు తెలుసుకొని వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఇయర్ కూడా తాపేశ్వరం నుంచి చేపించుకొని వచ్చాము, అక్కడి నుంచి వచ్చిన లడ్డు. మా మెయిన్గా ఏంటంటే అన్నీ పూజలు పునస్కారాలు అన్నీ పర్ఫెక్ట్గా అవుతాయి కాబట్టి మేము మా లడ్డు కూడా అంత ప్రత్యేకంగా ఉంటుంది. సో సాయి ఏం చెప్తావు, ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటావు, చాలా అలర్ట్గా ఉంటావు, గణేష్ ఉత్సవాల్లో నీ పాత్ర మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం, ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాము, లాస్ట్ ఇయర్ ఇయర్ కలిపి ఇయర్ ఘనంగా చేద్దామని ఫిక్స్ అయ్యాము అంతే. అంటే చాలామంది యూత్ని మేము చూస్తూ ఉన్నాము, మీకు కూడా తెలుసు, సరే బయట తిరుగుతూ ఉంటారు, కానీ గణేష్ ఉత్సవాలు వచ్చినాయి అంటే మీరు ఇక్కడే ఉంటారు. అన్న సపోర్ట్ ఎలా ఉంటుంది, అసలు అన్న చెప్తారా మీకు ఇక్కడికి రండి, ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి భక్తికి సంబంధించి అని? అన్న సపరేట్గా ఏం చెప్పారు, కానీ ఇది ఎట్లా అంటే మన వినాయకుడు మన కాలనీ మనం రావాలి అనే బాధ్యతతో వస్తాము. ఆయన గైడెన్స్ ఉంటుంది, కానీ ఒకళ్ళు ఫోర్స్ చేసేది ఏం కాదు, వినాయకుడి మీద భక్తితో మన కాల్ మీద, ఇది మన కాలనీ మన గణేష్ అనే వస్తాము. రైట్, ఇది ఓవరాల్గా చందానగర్ హుడా కాలనీకి సంబంధించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మనం మాట్లాడాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా గమనించాలి, సుమారు 25 సంవత్సరాల కంటే మేము కూడా పుట్టక ముందు నుంచి ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏడాది ఒక కొత్త విధానంతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈ ఏడు కూడా కోవిడ్ నిబంధనల కారణంగా కోవిడ్ రూల్స్ పాటిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గణేషుడి చతుర్థి రోజు విగ్రహాన్ని పెట్టారో మళ్ళీ నిమజ్జనం వరకు కోవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని చెప్పి కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి.